వ్యక్తిగా సమాజం శ్రేయస్పరేటువంటి వ్యక్తిగా ఈరోజు ముద్ర గారు పద్మనాథం గారు మాట్లాడినటువంటి మాటలు అంటే లేఖలో రాసినటువంటి ఆ రాతలు ఏదైతే ఉన్నాయో చాలా స్పష్టంగా రాశారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ పెట్టి చాలా హోందాతరంగా ప్రవర్తించవలసినటువంటి వ్యక్తి, అట్ ద సేమ్ టైం సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, సొసైటీకి ఈ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడుతున్న మాటలు నిజంగా ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏంటండి ఆయన మాట్లాడే మాటలు, తొక్కు తీస్తాను, తోలు తీస్తాను, చెప్పుతో కొడతాను, అంటే ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాడు తను? అంటే నిజంగా అతను ఇది ఒక సినిమా అనుకుంటా ఉన్నాడు. రాజకీయాలకి సినిమాలకి చాలా తేడా ఉందండి. ఎందుకంటే అతను సినిమాలో హీరో అయితే అయ్యి ఉండొచ్చు కానీ రాజకీయంలో అతను ఒక జీరో. అంటే ఈ అతను మాట్లాడే మాటలు చూస్తా ఉందంటే నిజంగా ఈరోజు యువత కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, లేకపోతే అందరూ సొసైటీలో అందరూ మనం చూస్తాం అతని గురించి మాట్లాడుకుంటున్న మాటలు వింటా ఉంటే అతని ఇతర సొసైటీలు రెచ్చగొడుతూ, కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ సమాజం అంతటిని కూడా ఒక అంటే గొడవలకి గందరగోళం పరిస్థితులకి తీసుకొస్తున్న విధానం చూస్తూ ఉంటే ఈరోజు ముద్ర గారు పద్మనాథం గారు స్పందించిన విధంగా ప్రతి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం చాలా ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఒకవేళ టీ తాగుదామని టీ కొట్లకి వెళ్ళినా లేకపోతే హోటల్స్ కు వెళ్ళినా లేకపోతే ఒక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నా అందరు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద మాట్లాడుకుంటున్న మాటలు చాలా బాధేస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను 2014లో చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో నేను కాపుకి రిజర్వేషన్ ఇస్తానన్నాడు. ఇస్తానని తన యువకులను మోసం చేశాడు. దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయడు పవన్ కళ్యాణ్? లేకపోతే ఈ రోజు మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా ఇందాక మాట్లాడుతున్న టీడీపీ నాయకులందరూ ఎందుకు క్వశ్చన్ చేయరు? అతను మోసం చేశాడు. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఏదైతే చేస్తారన్నారో దాన్ని స్పష్టంగా చేస్తా ఉన్నారు. దీని మీద ఒక్క సెకండ్ సందీప్ గారు, ఒక నిమిషం అండి సార్. సార్ ఒక నిమిషం, నాకు ఒక నిమిషం ఇస్తారా? ఎస్ ఎస్, అదే చెప్తున్నాను చెప్తున్నాను ఒక్కసారి. మీరు ఇప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి అన్నారు, 2014 తర్వాత వచ్చినటువంటి దాంట్లో రిజర్వేషన్లు తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఇవ్వలేదంటారా సందీప్ గారు? శ్రీనివాస్ గారు ఒక్కసారి శ్రీనివాస్ గారు, ఇవ్వలేదండి, అసలు ఇవ్వలేదా? ఈబీసీ రిజర్వేషన్లు మొత్తం అంటే ఓవరాల్ గా 10% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో 5% కాపులకి రిజర్వేషన్లు ఇచ్చి, అలాగే 3,000 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి కాపు దానికి ఒక కమిటీ చేసి టైం డిలే చేసి ఏమి వాళ్ళు చేయకుండా మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారు రైట్ ఒక్క సెకండ్ శ్రీనివాస్ గారు ఒక్క సెకండ్ లైన్ లో ఉన్నాడు, మీరు నెక్స్ట్ మీకు ఇస్తాను. శంకర్ గారు ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు సందీప్ గారు ఏదో అన్నారు, ఏమన్నారంటే ఆయన భాష పవన్ కళ్యాణ్ గారి భాష కరెక్ట్ గా లేదన్నారు. మరి ఈ కొరాల గారి భాష ఏముంది? ఎవడమ్మా మోడీ చెప్పాడు, ఈడమ్మా మోడీ చెప్పాడు, ఇది కరెక్ట్ భాష, ఇది మీ భాష, మీ వైసీపీ అధికార భాష ఇది. జ్వరం పోయి ఆమె చెప్పాను వినండి, మీరు చెప్పిన విన్నా, నేను చెప్పాను వింటాను, విన్నాం నేర్చుకోండి ఫస్ట్ సందీప్ గారు, సందీప్ గారు విన్నాం నేర్చుకోండి ఫస్ట్. మీరు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ కోసం ఏమన్నాడు? అది అధికార భాష మీది, అది ప్రభుత్వ తెలుగు భాష చెప్పండి అని మీ ఇష్టం మీరు మాట్లాడేసొచ్చు. మీరు చేస్తే సంవత్సరం పట్టుబడి చేస్తే అటువంటి అటువంటి భాష వద్దండి. సందీప్ గారు, సందీప్ గారు ఒక్క సందీప్ గారు, సందీప్ గారు ఒక్క సెకండ్, సందీప్ గారు ఒక్క సెకండ్, శంకర్ గారు ఒక్క సెకండ్, సందీప్ గారు, సందీప్ గారు దయచేసి ఒక్క నిమిషం. సందీప్ గారు మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, వాళ్ళు అడిగిన దానికి మీరు కౌంటర్ చేయండి, తప్పలేదు. నేను ప్రతి ఒక్కరికి సమయం ఇస్తున్నాను, అంతేగాని క్రాస్ టాక్ చేసి పబ్లిక్ లోకి వెళ్లాల్సినటువంటి దాన్ని అనవసరంగా డైల్యూట్ చేయొద్దు. 1x1 ఛాన్స్ ఇస్తాను ఒక్క నిమిషం శంకర్ గారు, దయచేసి క్లారిటీగా మీరు వినండి, విని మీరు సమాధానం చెప్పండి. మీకు కావాలి సమయం నేను ఇస్తా. ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడుకోండి, ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు చూస్తున్నాను కాబట్టి మిమ్మల్ని ఆపవలసి వచ్చింది మధ్యలో. ఒకసారి విన్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడానికే నేను ఉన్నది. మీ కొడాల నాని గారు ఏం మాట్లాడతారు, మాజీ మంత్రి గారు, ఈడమ్మ మొగుడు చెప్పాడా? ఇది స్వచ్ఛమైన భాష,
ఈ మంత్రి సిద్ధిర అప్పలరాజు గారు ఆయన మాట్లాడే అధికారులతో మాట్లాడే భాష ఏంటి, ఇది అధికార భాష. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారండి కాకినాడ ఎమ్మెల్యేతో? ఇప్పుడు కాకినాడ ఎమ్మెల్యేతో చెప్తున్నాం కాబట్టి ఆ పద ప్రయోగాలు చేయొద్దు. క్షమాపణలు చెప్తున్నాడు కానీ వాస్తవాలు మాట్లాడుకుందాం, మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏ ఎవరు అధికార భాష? మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భాషను మీరు సమర్థిస్తారా? ద్వారంపూడి చంద్రశేఖర్ సందీప్ గారు, సందీప్ గారు ఒక మోడరేటర్ గా, సందీప్ గారు ఒక మోడరేటర్ గా మీరు అడిగే ప్రశ్నకి బాధ్యతాయుతంగా నేను సమాధానం చెప్తాను మీకు. ఒక మోడరేటర్ గా అంటే తెలుగు వాడిగానే చెప్తున్నా. ఇక్కడ ఇక్కడ తప్పు మాట మాట్లాడే వాళ్ళు ఎవరిది కూడా సమర్థించేటువంటి అవకాశం లేదండి, అందులో 100% వాస్తవం. సార్ యాజమాన్యాన్ని కూడా, యాజమాన్యాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను సార్, మీరు కేవలం జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి మాత్రమే వత్తస్ పలుకుంటే కరెక్ట్ కాదు. లేదు లేదు, నేను అదే చెప్తున్నా, మీరు నా మాట అర్థం చేసుకోవట్లేదు. సందీప్ గారు మీరు నా మాట అర్థం చేసుకోవట్లేదు, అదే చెప్తున్నా. వారు మాట్లాడిన తర్వాత మీ అవకాశంలో మీరు డెఫినెట్ గా మీరు మాట్లాడండి అనే చెప్తున్నా. వారు మాట్లాడేటప్పుడు క్రాస్ టాక్ వద్దన్న. రెండోది ఇప్పుడు భాష దగ్గర, ఇప్పుడు ఒక సామాన్యుడిగా సమాజంలో బ్రతుకుతున్నటువంటి ఒక పౌరుడిగా మనం ఆలోచించినప్పుడు ఏ భాష ఎవరిది ఏంటి అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర తప్పులు ఉంటే ఒప్పుకొని తీరాల్సిందే. అది మీ దగ్గర అయినా సరే, అంటే వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంటే వాళ్ళు కానీ, టీడీపీ దగ్గర ఉంటే టీడీపీ కానీ, జనసేన దగ్గర ఉంటే జనసేన కానీ, లేదు నాలాంటి ఒక సామాన్యుడు నా దగ్గర ఉన్నా నేను తప్పు ఒప్పుకోవాల్సిందే. మనం మాట్లాడే భాష తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అందుకే చెప్పా, శంకర్ గారు మాట్లాడుతున్నప్పుడు దయచేసి అటువంటి పదప్రయోగం లైవ్ లో వద్దండి, పిల్లలు కూడా చూసే అవకాశం ఉంది అని చెప్పి. ఏం నేర్పిస్తారండి మాటలతో? ఇప్పుడు వారు ఉటంకించినటువంటి భాష కావచ్చు, లేదంటే ముద్రగడ గారు రాసినటువంటి లేఖలో ఉన్నది కావచ్చు, పిల్లలకి తీసుకెళ్లి కూతురుకో కొడుకు చూసి ఇగో నాన్న తెలుగు భాష ఇదని చెప్పుకోగలమా మనం? దీనికి సామాన్యుడిగా చెప్పండి, పార్టీ ప్రతినిధిగా కాదు, ఒక్క మాట చెప్పండి. ముద్రగడ పద్మనాథం గారు అదే చెప్పారు, సొసైటీకి మనం మంచి నేర్పాలే తప్ప. మరి నేను అడిగితే బాగుండదు అంటే మళ్ళీ నాకు పార్టీ అంటగలుగుతారు? దయచేసి నేను అడిగితే పార్టీ అంటగలుగుతారు సార్? మీ టర్న్ వస్తుంది, ఒక్క సెకండ్. నేను అడిగితే పార్టీ గంట కడుతున్నాను అంటారు, యాజ్ మోడరేటర్ కింద అడుగుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు, సభాష్ బాగుంది, నిజంగా అభినందనలు. ఒక పెద్దగా సామాజిక వర్గంలో ఎదుగుతున్నటువంటి ఒక కళాకారుడికి, వస్తున్నటువంటి రాజకీయ నాయకుడికి ఒక గురువుగా చెప్పారని చెప్పి నేను భావిస్తాను. మరి అదే గురువు అయినటువంటి, అదే పెద్ద రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి ముద్రగడ గారు కొడాలనాని గారికి కానీ, లేదంటే మిగతా వాళ్ళు ఏదైతే ఈ అనుచిత పద ప్రయోగాలు చేస్తున్నారో, గౌరవ తమ్మినేని సీతారాం గారు స్పీకర్గా ఉన్నారు, వారు మాట్లాడేటువంటి దానికి ఎందుకు లేఖలు రాయలేదు? ఆ భాష ఏమిటండి మన పిల్లలకి చెప్తామని ఒక పెద్ద చెప్పలేకపోయారు. ఇప్పుడే కాదు సార్, రెండు వేల పద్నాలుగు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజకీయ నాయకుల భాష గురించి మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమ్మ అసెంబ్లీలో రే నిన్ను పాతేస్తాను, నా కొడక చంపేస్తానని మాట్లాడాడు. కాదు ఒక్కసారి, గౌరవ సభ్యులందరూ ఒక్కసారి వినాలి. సందీప్ గారు ఒక్కసారి వినండి, మీకు టైం ఇస్తాను. ఎవరు కూడా ఏంటంటే నేను చెప్తున్నా, ఇది సామాన్యుడిగా అడిగిన దానికి సామాన్యుడిగా చెప్తారనుకుంటే మళ్ళీ మీరు పార్టీ ప్రతినిధులుగానే దీనికి చెప్తున్నారు, తప్పితే ఒక తల్లిదండ్రులుగా చెప్పట్లేదు. లైక్ ఆ క్వశ్చన్ వదిలేద్దాం ప్రస్తుతానికి. సందీప్ గారు, నేను ఒక్క ప్రశ్న అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఈ భాష. సందీప్ గారు వాళ్ళు మాట్లాడారు కాబట్టి భాష మాట్లాడారు. మీరు బాండా ఒక్కడానికి కొడాలని పేరునాని అమ్మటి సిదిర అప్పలరాజు గోరంట్ల ఎంత మంది చెప్తాను, గోరంట్ల బాబు మన తమ్మినేని సీతారాము, గోరంట్ల చంద్రశేఖర్ రెడ్డి ఎంత మంది మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ సొసైటీకి నేను అడుగుతున్నాను అండి,
ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం, ఎందుకంటే ఇది ఫాస్ట్ అవుతుంది, కంట్రోల్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ జాయిన్ అవ్వడం బ్రేక్ తీసుకోండి. భాష కరెక్ట్ కాదంటున్నారు, ఓకే మీ మాయకులు మాట్లాడే భాష కరెక్టేనా? పీసీఆర్ బ్రేక్ తీసుకోండి ఒకసారి.